రాజకీయాల్లో మార్పు కోసమే వైసీపీలో చేరానంటున్నారు కోటగిరి శ్రీధర్. తన తండ్రి కోటగిరి విద్యాధర్ రావుకున్న క్లీన్ ఇమేజ్ తనకు ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి లేదన్నారు ఆయన. ఏలూరు పార్లమెంట్ సీటుపై జగన్ నుంచి తనకు హామీ వచ్చిందంటున్న కోటగిరి శ్రీధర్తో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. టీడీపీలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు కుమారు కోటగిరి శ్రీధర్ ఈరోజు పార్టీలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. అయితే టీడీపీని కాదని వైఎస్ఆర్సీపీని ఎందుకు ఎంచుకున్నారో మనం అడిగి తెలుసుకుందాం. మీ డాడీ టీడీపీలో చాలా ఫేమస్ లీడర్, సో ఈరోజు మీరు టీడీపీని కాదని వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడానికి ప్రధానంగా ఉన్న కారణం ఏంటి? ఆయన ఉండగానే పోయినసారి ఆయన సలహా మీద నేను ఎంపీకి పోటీ చేద్దామని అనుకున్నాను. ఆ టైంలో కొన్ని కారణాల వల్ల ఆ ఆపర్చునిటీ నాకు ఆఫర్ రాలేదు. అయితే అప్పుడు బీజేపీలో జరగడం జరిగింది. బీజేపీలో జాయిన్ అయ్యాను వెంకయ్యనాయుడు గారు ఇన్వైట్ చేసినప్పుడు. ఆ తర్వాత బీజేపీ టీడీపీ అలయన్స్ వల్ల మళ్ళీ నాకు ఆపర్చునిటీ దక్కలేదు. సో తర్వాత నేను నా తీరుగా రాజకీయాల్లో కానీ మా ఫాలోవర్స్ అందరితో పాటు రెగ్యులర్గా కలుస్తుంటం జరిగింది. ఈలోగా ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే జనాలు ప్రజలు బాగా దే వెరీ అన్హ్యాపీ విత్ ద గవర్నమెంట్ అండ్ మేమందరం కూడా ఆలోచించి జగన్ గారికి ఇట్లా ఐ రిక్వెస్టెడ్ టు గివ్ మీ అన్ ఆపర్చునిటీ ఫర్ పార్లమెంట్ ఆఫ్ ఏలూరు అండ్ హీ వాజ్ వెరీ ఫోర్త్ కమింగ్ అండ్ ఐ ఎమ్ ఎక్సైటెడ్ టు జాయిన్ హిమ్. హీ వాంట్ సంబడీ న్యూ, హీ వాంట్ సంబడీ ఇలాగ కొంచెం ప్రపంచం చూసి ఎక్స్పోజర్ ఉండి ఈ ప్రజల్లో ఏదో మార్పు తీసుకురావాలి, మన సమాజానికి ఏదో చేయాలి అన్న ఆలోచన దృష్టి ఉన్నవాళ్ళని ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ ఐ వాజ్ హ్యాపీ. ప్రజల్ని ఇంపాక్ట్ చేసేది, మన సొసైటీని మార్చే విధంగా ఆలోచన రావాలంటే కొత్త మార్పు రావాలి. అది మార్పు రావాలంటే ఆలోచనలో మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలంటే తరం మారాలి. మీరు లోకేష్ గ్యాంగ్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు, సో మరి ఎలా? ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయం వేరు, సర్వీస్ వేరు. అయితే తెలుగుదేశంలో నాలాంటి వాడికి ఆపర్చునిటీ వస్తుందని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతానికి తెలుగుదేశంలో సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐ నీడ్ అండ్ ప్రస్తుతం టీడీపీ పాలన ఉంది, 3 ఏళ్ళు అయింది అండ్ ప్రజలు అంత సంతృప్తితో ఉన్నారని నేను అనుకోవట్లేదు. అండ్ అందరం కూడా ఆల్ ఆఫ్ అస్ థింక్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. సో నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాను మీరు? నేను పొలిటికల్గా ఎలాంటి పాత్ర చూసుకుంది అంటే ముఖ్యంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసింది ఏలూరు పార్లమెంట్ని లీడ్ చేద్దామని, ముఖ్యంగా క్యాంపెయిన్ చేద్దామని. ఏలూరులో ఒక 5 సెగ్మెంట్స్ వెస్ట్ గోదావరిలో ఉన్నాయి, 2 సెగ్మెంట్స్ కృష్ణా జిల్లాలో ఉన్నాయి. నాన్నగారి మంచి పేరు వల్ల తర్వాత ఆయన చింతలపూడి మన కాన్స్టిట్యూన్సీ కానివ్వండి, పోలవరం కాన్స్టిట్యూన్సీ కానివ్వండి, అలాగే ఉంగుటూరులో కూడా కంటెస్ట్ చేశారు. ఆయనతో పాటు నేను కూడా ఎలక్షనీరింగ్ చేశాను. మాకు ఏలూరులో, మేము ఏలూరులో ఉంటాం, ఏలూరు కాన్స్టిట్యూన్సీ మీద కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే న్యూజివీడ్ కాన్స్టిట్యూన్సీలో నేను పుట్టడం కూడా న్యూజివీడ్లో పుట్టాను. అలాగే 7 కాన్స్టిట్యూన్సీల్లో 5 కాన్స్టిట్యూన్సీల్లో బాగా కాన్ఫిడెంట్గా నాకు నమ్మకంగా ఎలక్షనీరింగ్ చేయగలుగుతానన్న నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయ్యాను. ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఏలూరు పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గాల బాధ్యత మొత్తం తీసుకొని పార్టీలో పనిచేస్తానని చెప్పి శ్రీధర్ అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి హసీనా, TV9 హైదరాబాద్.